విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఈరోజున ఉద్యమిస్తున్నటువంటి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి బోనబాయిని శ్రీనివాస యాదవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఈరోజున ప్రధానంగా విశాఖ ఉక్కు దీక్ష చేస్తూ ఉన్నారంటే దానికి ప్రధాన కారణం గతంలో విశాఖ ఉక్కు ఏర్పాటు చేసేటప్పుడు 67 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఆ రోజున ఒత్తిడి చేయబట్టి, తీవ్ర ఇబ్బందులకు గురి చేయబట్టి విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేశారు. మరి ఆ రోజున ఆ కర్మాగారం ఏర్పాటు చేయడానికి ఎంతోమంది రైతులు త్యాగం చేయబట్టే ఈ రోజున అక్కడ ప్రత్యక్షంగా 15,000 మంది, అవుట్సోర్సింగ్ ద్వారా 20,000 మంది, పరోక్షంగా 100,000 మంది ఉపాధి ఈ రోజున దొరికింది. అక్కడ ఉపాధి దొరికింది అటువంటి ఒక గొప్ప కర్మాగారానికి. ఈ రోజున కరోనా వలన, కరోనా ముందు కేవలం 3,000 కోట్ల రూపాయలు మాత్రమే నష్టం వచ్చింది. ఆ నష్టం కూడా దేనికి వచ్చిందో ఒకసారి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. విశాఖ లాంటి ఒక గొప్ప కర్మాగారానికి ఇంతవరకు కూడా సొంత మైనింగ్ లేదు. ఎక్కడో దగ్గర నుంచి, సెయిల్ దగ్గర నుంచో, ఇతర దగ్గర నుంచో బొగ్గు కొనుగోలు చేయాలి, అదే మైనింగ్ కొనుగోలు చేయాలి. కొనుగోలు చేస్తేనే ఇక్కడ ఉక్కు కర్మాగారం నడుస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కేవలం వచ్చినటువంటి 3,000 కోట్ల రూపాయల నష్టం గురించి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఆలోచన వెనుక రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద ఎత్తున రిక్వెస్ట్ కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆయనకి ఇప్పటికే మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున భారతీయ సిమెంట్స్ ద్వారా సిమెంట్ అమ్ముకుంటా ఉన్నారు. ఓ పక్క నుంచి ఇసుక అమ్ముకుంటా ఉన్నారు, మరొక పక్కన విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా పోక్సో లాంటి కంపెనీకి ప్రైవేటు పరం చేస్తే విజయసాయిరెడ్డి గారి ద్వారా క్విడ్ ప్రోకో ఒప్పందం ఏర్పాటు చేసుకొని ఆ కంపెనీని కూడా కాజేసి నిరంతరం వ్యాపారం చేసుకోవాలనేటువంటి కుట్ర కోణం కూడా ఉండబట్టే ఇంతవరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో భాగమైనటువంటి, ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడైనటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేస్తూ ఉన్న కేవలం ఒక లేఖ రాసి సరిపెట్టినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంతవరకు ఒక్క ఎంపీ కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎందుకు విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయొద్దని స్పందించట్లేదని షూట్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, మరి అక్కడ కూడా ఎక్కడైనా సరే ఒక్కరంటే ఒక్క ఎంపీ కూడా బయటకు వచ్చి విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయొద్దని మాట్లాడినటువంటి అంశం మనకి ఎక్కడ కూడా కనబడతలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ రాష్ట్ర సమస్యల మీద, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పదే పదే స్పందిస్తూ ఉన్నారు. దోచుకునేటువంటి వ్యక్తికి ప్రజలు మద్దతు ఇస్తూ ఉన్నారు, ప్రజల కోసం పోరాడేటువంటి వ్యక్తిని మీరందరూ ఎందుకు అనుమానిస్తూ ఉన్నారో ఒక్కసారి అందరూ కూడా ప్రశ్నించుకోవాలి. ఎందుకని చెప్తా ఉన్నటువంటి మాట, ఇసుక సమస్య వస్తే పవన్ కళ్యాణ్ గారు పోరాడుతూ ఉన్నారు, అమరావతి సమస్య వస్తే పవన్ కళ్యాణ్ గారు పోరాడుతూ ఉన్నారు, రైతుల మద్దతు ధర వచ్చిన అకాల వర్షాల గురించి రైతులు ఇబ్బంది పడినా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ ఉన్నారు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాత్రం పవన్ కళ్యాణ్ గారు కావాలి, ఓట్లు వేసేటప్పుడు మాత్రం పార్టీలు అంటూ ఉన్నారు, కులాలు అంటూ ఉన్నారు, మతాలు అంటూ ఉన్నారు. ఒక్కసారి ఆంధ్ర ప్రజలు ఈ విషయం మీద బాగా ఆలోచన చేయాలి. ప్రజల కోసం పోరాడుతున్నటువంటి నాయకుడు ఎవరో, ప్రజల్ని ఒక్క అవకాశం అని చెప్పి దోచుకున్నటువంటి నాయకుడు ఎవరని ఒక్కసారి మనందరం కూడా బలంగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి, ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైనా చూడండి, అవినీతి, అన్యాయం, అరాచకాలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి.
ఎవరు కూడా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఈ అవినీతి, ఈ అరాచకం, ఈ అన్యాయం, ఈ రాష్ట్రం మొత్తం కూడా చీకట్లు కమ్మేసి, ఈ అవినీతి చీకట్లు కమ్మేసి, ఈ అవినీతి చీకట్లని పారద్రోలి కాంతి కిరణంలాగా బయటికి రావాలంటే, వెలుగులు ప్రసరించాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక నిజాయితీ పరుడికి, ఒక ప్రజానాయకుడికి ప్రజలు తప్పనిసరిగా పట్టం కట్టి తీరాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అఖిల పక్షానికి పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షానికి ఎందుకు మద్దతు ఇవ్వట్లేదంటే, పవన్ కళ్యాణ్ గారు పిలిపించింది ఉక్కు కర్మాగారాన్ని కాపాడడం కోసం అఖిల పక్షం ఏర్పాటు చేయమన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వేరేలాగా ఆలోచన చేస్తారు, వేరేలాగా ఆలోచిస్తారు. ఉక్కు కర్మాగారాన్ని అమ్మేయడానికైతే ఆయన అఖిల పక్షాన్ని తీసుకెళ్ళాడు, ఢిల్లీ అమ్మేయడానికైతే తీసుకెళ్ళాడు. కాపాడతానికి కాబట్టి ఆయన సరిగ్గా స్పందించట్ల, ఈ రోజున చాలామంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు పదే పదే బయటకు వచ్చి. మాకు అల్టిమేటం ఇవ్వడం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు పోరాడితే మేమందరం కూడా మాకు వచ్చే ఇబ్బందులు ఏంటని మీరు మాట్లాడటం మొదలుపెట్టారు అంటేనే పవన్ కళ్యాణ్ గారి ఉద్యమ ప్రభావం వైసీపీ పార్టీ పునాదుల్ని కదిలిస్తుందని అర్థం, ఇవాళ దీక్షణంగానే నిన్నటినే మొదలుపెట్టారు, అన్నీ కూడా నిన్ననే మొదలుపెట్టారు వైసీపీ నాయకులు మొదలు మాట్లాడడం. అరే దీక్ష అయితే ఏం చేస్తే, దీక్ష ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 5 కోట్ల మంది ఆత్మగౌరవం కోసం చేస్తున్నటువంటి దీక్ష, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దీక్ష, ఇక్కడ కూర్చొని 5 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం చేస్తున్నటువంటి దీక్షను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో విశాఖ ఉక్కుని రాజకీయంగా ఎక్కడ లబ్ధి పొందకుండా నిస్వార్థంగా పోరాటం చేసి సాధించాలంటే ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పోరాటాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన అడుగులో అడుగు ఒక జన సైనికులో, జనసేన పార్టీ నాయకులో కాదు, విశాఖ ఉక్కు 5 కోట్ల మందికి సంబంధించిన అంశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇచ్చి తీరాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరొక పక్కన చూడండి, ఈ రాష్ట్రంలో చెడ్డి గ్యాంగ్కి జగన్ రెడ్డి గ్యాంగ్కి పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే చెడ్డి గ్యాంగ్ రాత్రి దోచుకుంటే జగన్ రెడ్డి గ్యాంగ్ పగలు రాత్రి దోచుకుంటా ఉన్నారు, ఇద్దరు కూడా రెండు పక్కల దోచుకుంటా ఉన్నారు. వాళ్ళు ఈ రాష్ట్రంలో దోచుకొని ఏమైనా ఉందంటే అది కనీసం ఆలోచనకు కూడా రానటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజున అంత తీవ్రమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళు ఏదన్నా ఆస్తులో డబ్బో దోచుకుంటే వీళ్ళు భూములు దోచుకుంటా ఉన్నారు, మైన్స్ దోచుకుంటా ఉన్నారు, ఇసుక దోచుకుంటా ఉన్నారు, స్థలాలు దోచుకుంటా ఉన్నారు, పొలాలు దోచుకుంటా ఉన్నారు. దాంతోపాటుగా పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఇళ్ల మీద కూడా 10,000 కోట్ల రూపాయలు దోచుకుంటా ఉన్నారు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా. ఆ వన్ టైం సెటిల్మెంట్ పేద ప్రజలకు 39 లక్షల మంది లబ్ధిదారులకు కాదు, ఆ వన్ టైం సెటిల్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు 10,000 కోట్ల రూపాయలు దోసేయడానికి వన్ టైం సెటిల్మెంట్ చేసుకుంటా ఉన్నాడు. దాన్ని కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ప్రతి పథకం వెనుక కూడా కుట్రే దాగుంటుంది, ప్రతి అంశం వెనుక కుట్రే దాగుంటుంది అన్నటువంటి అంశాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి రైతులు త్యాగం చేసినా, ఎవరన్నా పోరాటం చేసినా, సమాజం కోసం పనిచేసినా ఆయనకి నచ్చదు. ఎందుకంటే అమరావతి రైతులు భూములు త్యాగం చేయబట్టి ఆయనకి నచ్చల, అలాగనే విశాఖపట్నంలో కూడా రైతులు త్యాగం చేయబట్టే ఆయనకి నచ్చల. అటువంటి నచ్చవు ఆయనకి. ఎవరన్నా మంచి పనులు చేస్తే నచ్చవు ఆయనకి. దొంగలు, దోపిడీదారులు, కుట్ర చేసేటువంటి వాళ్ళు, 420 కాలర్ నేరస్తులు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదు. కానీ మంచి పనులు చేస్తే, త్యాగాలు చేస్తే ఆయనకి నచ్చదు. ఆయనకి ఎంతసేపు కూడా చూడండి, దొంగలతో సాహసం, మోసం చేసే వాళ్ళతో సాహసం, 420 గాలతో సాహసం చేస్తూ ఉంటాడు. అందుకని ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికే ప్రజలందరూ కూడా 420 ప్రభుత్వం అని కూడా పదే పదే బయట మాట్లాడుకుంటా ఉన్నారు. ఒక్కల ముఖంలో కూడా ఈ రాష్ట్రంలో ఆనందం లేదు. ఎప్పుడు చూసినా ఆందోళన, పనులు లేవు, ఉపాధి లేవు, ఉద్యోగాలు లేవు,
అంత దోపిడీ ఎక్కడ చూసినా అంత అవినీతే. మరి ఇటువంటి అవినీతి పరుణ్ణి ఎదిరించాలంటే నిస్వార్థంగా సమాజంలో మార్పు రావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, పేద ప్రజలందరూ కూడా సంక్షేమ దిశగా, నిజమైన సంక్షేమ దిశగా అడుగులు వేయాలి అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక గొప్ప నాయకుడికి, మార్పును ఆశించేటువంటి నాయకుడికి మనతో పాటు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇచ్చేలాగా మనందరం కూడా కృషి చేయాలి. ఈరోజు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు మరొక అల్టిమేటం ఇచ్చారు, మరొక అల్టిమేటం ఇచ్చారు, మనందరం కూడా గ్రహించాలి ఈ అంశాన్ని కూడా. ఇక్కడనే వడ్డేశ్వరంలో శ్రమదానం చేశారంటే ముఖ్యమంత్రికి ఇంటికి కోతవేటు దూరంలోనే రోడ్లు బాగు చేయలేనటువంటి అసమర్థం ముఖ్యమంత్రి అని తెలియజేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలియజేసిన అంశం అక్కడ శ్రమదానం చేయడం అంటే అర్థం ముఖ్యమంత్రి గారి ఇంటికి కోతవేటు దూరంలో రోడ్లు కూడా బాగు చేయలేనటువంటి పనికి మాలేని సీఎం, అసమర్థ సీఎం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ అంశాన్ని ఇప్పటికైనా సరే ప్రభుత్వము సలహాదారులో గ్రహించి నాలుగు చోట్లన్నా గోతులు పడ్డ రోడ్లకు మరమ్మతులు చేస్తే బాగుంటుంది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి అందరూ అండగా నిలబడాలి. ఈ రోజున విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడాలన్నా, పెట్టుబడులు ఉపసంహరణ జరగకూడదన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం నిలబడాలన్నా పవన్ కళ్యాణ్ గారి పోరాటం ఒక్కటే మార్గం. ఎందుకంటే ఆయన పిలిపిస్తే విశాఖపట్నంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది జనం విశాఖపట్నం తరలొచ్చారు. అప్పుడే ఈ ప్రభుత్వం షేక్ అయింది. ఇదేంటి మనం కొట్టేద్దాం అనుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఏంటి కాపాడదాం అనుకుంటున్నాడని అందరు కూడా వణికారు. అందుకనే కుట్రలు కుయుక్తులు చేస్తారో, ఆ కుట్రల్ని కుయుక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు ఏ తీరును పిలిపిస్తే మనం ఆ తీరును స్పందించి బలంగా నిలబడి విశాఖ ఉక్కుని కాపాడాలని కూడా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా. మరొక్కసారి ఈ అవకాశం నాకు కల్పించినటువంటి పార్టీ పెద్దలకి, అలాగనే పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా.